Hi friends, welcome to Ammai Cheti Vanta. Friends, ee roju mana video lo special vachesi very very tasty recipe kuska biryani. Best rice recipe ga deenni manam cheppukochu. Chaala mandi ee word ni ippude kuda vini untaru. Kaani idi chaala chaala tasty ga biryani flavor tho chaala chaala baaguntundi. ఎంత తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలనిపించేలా గుమగుమలాడుతూ నోరూరించేలా ఉంటుంది. అయితే దీన్ని కుస్కా బిర్యానీ అని ఎందుకు అంటారో నాకు తెలిసిన విధంగా కొంచెం చెప్తాను. ఈ కుస్కా రైస్ అనేది డ్రై మసాలాస్తో ప్లెయిన్ బిర్యానీలా రెడీ అవుతుంది. అందుకే దీన్ని కుస్కా రైస్ అని, కుస్కా బిర్యానీ అని, కొందరైతే ప్లెయిన్ బిర్యానీ అని, డ్రై బిర్యానీ అని కూడా అంటూ ఉంటారు. పేరేదైనా కూడా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఒక 10-15 నిమిషాల్లో చాలా సింపుల్గా ఈ కుస్కా బిర్యానీని తయారు చేసుకుని కడుపు నిండా తినేయచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి బిర్యానీ రైస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్ బాస్మతి రైస్ను తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే నార్మల్ రైస్తో కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సింగ్ బౌల్లో బాస్మతి రైస్ను తీసుకున్న తర్వాత 1-2 సార్లు బాగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత మరికొద్దిగా వాటర్ను యాడ్ చేసి పైన మూత పెట్టి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత ఒక మిక్సీ జార్లోకి 3 పచ్చిమిరపకాయలను, 1/2 అంగుళం అల్లాన్ని, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసి వేయటం వల్ల మన రైస్ అనేది చాలా మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి 2 టీ స్పూన్ల నెయ్యిని, అలాగే 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే రైస్ మొత్తాన్ని కూడా నెయ్యితోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి అలాగే నూనె కొంచెం వేడయ్యాక డ్రై మసాలాస్ని యాడ్ చేయాలి. 2 బిర్యానీ ఆకులు, 2 బిర్యానీ పువ్వులు, 3 యాలకులు, 4 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్కను వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోని 1 టీ స్పూన్ వరకు సోంపును కూడా వేసి బాగా ఫ్రై చేయండి. మనం మామూలుగా అయితే జీలకర్రని యూస్ చేస్తాం కదా, కానీ ఈ కుస్కా రైస్లో మాత్రం కంపల్సరీగా మనం సోంపుని యూజ్ చేయాలి. మసాలా దినుసులన్నీ కాస్త ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోలను చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. టొమాటోలు తొందరగా మగ్గటానికి మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకుందాం. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన టొమాటో ముక్కలు బాగా మెత్తగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగుని తీసుకుని బాగా కలపాలి. ఇలా పెరుగులో గడ్డలు లేకుండా బాగా స్మూత్గా కలిపి యాడ్ చేయండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపాక 2 టేబుల్ స్పూన్స్ పుదీనా ఆకుల్ని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర ఆకుల్ని వేసి ఫ్రై చేయండి. ఇక్కడ నేను కొత్తిమీరను మాత్రమే యాడ్ చేశాను. పుదీనా నా దగ్గర లేదు, అందుకే నేను పుదీనాను యాడ్ చేయట్లేదు. మీరు పుదీనాను కూడా యాడ్ చేయండి. పుదీనా వేస్తే కూడా మన రైస్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 నిమిషాలు ఫ్రై చేసి తర్వాత 1/2 గంట నానబెట్టిన బియ్యాన్ని మాత్రమే వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
స్లోగా రైస్ విరిగిపోకుండా ఇలా కింది నుంచి పైకి నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేయండి. బియ్యాన్ని మనం నానబెట్టుకున్నాం కాబట్టి మీరు గబగబా కలిపితే రైస్ అనేవి విరిగిపోతాయి. కాబట్టి నెమ్మదిగా కింది నుంచి పైకి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ను యాడ్ చేయాలి. ఒక కప్ రైస్కి ఒకటింపావు కప్ వాటర్ను యాడ్ చేయాలి. ఇక్కడ నేను 3 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 3/4 కప్పుల వాటర్ను యాడ్ చేస్తున్నాను. మీరు కరెక్ట్గా ఎసరు యాడ్ చేయండి. 1 కప్కి 1 1/2 కప్ వాటర్ అయితే సరిపోతాయి. ఇలా సరిగ్గా వాటర్ను యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మరొకసారి స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు కింది నుంచి పైకి ఇలా ఒకసారి కలిపి ఇలాగే 1 10 నిమిషాలు వదిలేయండి. ఇందులో ఏమైనా తడి తేమ లాంటివి ఉంటే 10 నిమిషాల్లో సెట్ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే కుస్కా బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీని మనం పెరుగు రాయితాతో కానీ లేదంటే బిర్యానీ గ్రేవీతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. స్పెషల్గా ఏదైనా రైస్ రెసిపీని చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ కుస్కా రైస్ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మరి ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా 1 లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రెసిపీని షేర్ చేయండి. మరో మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.